అందరొక్కరొక్కరిని సెలెక్ట్ చేసుకొని ఆడడం కాబట్టి ఎలిమినేషన్ వాస్ లైక్ సర్ప్రైజ్. నేను ఎలా సర్ప్రైజ్తో ఇంటికి వెళ్ళాను, సో అలానే నాకు సర్ప్రైజ్ ఉండే అది ఎలిమినేషన్ తర్వాత. అండ్ ఐ వాజ్ బ్లాంక్ అండ్ ఐ వాజ్ నమ్. Yes. Yes. నేను వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను, మై ఫైవ్ క్వాలిటీస్ ఇస్ లైక్ ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ ఐమ్ వెరీ సాఫ్ట్ హార్టెడ్. దట్స్ మై డైలాగ్, టెల్ మీ సంథింగ్. సో అక్కడ వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత నేను కొత్తగా మాట్లాడాలి అనేది లేదు. నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. సో దట్స్ మై క్వాలిటీస్. మీరు నా క్వాలిటీస్ని అక్కడ చూసే ఉంటారు. ఐఎమ్ అ వెరీ కేరింగ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ విత్ హార్ట్, బ్యూటిఫుల్ విత్ యు నో బ్యూటిఫుల్ థాట్స్ అండ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. నేను నెగిటివిటీని తీసుకొని దాన్ని నేను పాజిటివ్గా ఎలా మార్చాలి అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసి నేను పాజిటివ్ వెళ్ళి మార్చేస్తాను. సో ఆ నెగిటివిటీ అక్కడ నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నా వెనకాల మాట్లాడుతున్నాను అనేది నేను ఎప్పుడు అనేది నేను గ్రూప్లో వెళ్ళి కూర్చోలేదు. నేను ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను ఒకదానే వెళ్ళాను. నేను ఉన్నప్పుడు కూడా అక్కడే ఒకదానే ఉన్నాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వేస్తున్నారు, నేను ఎవరికి ఫ్రెండ్ చేయాలి అనేది ఐ హ్యాడ్ నో థాట్స్. నాకు ఏంటండి, ఇట్స్ అ కనెక్షన్. అది ఒక జెన్యున్ కనెక్షన్ ఉంది, మా ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది. మేమిద్దరికి ఒక్కొక్క మాట చెప్పకుండా కూడా మనం ఇద్దరికి అండర్స్టాండ్ చేయగలుగుతాం. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్. అంటే దానికి నేను ఇప్పుడు ప్రేమ ప్రేమ లేదు అనేది నేను చెప్పలేను, బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్. దట్స్ ఇట్. ఐ అండ్ ఐ విష్ హియర్ ఎవరెవరు ఉన్నారు ఆ రెస్పెక్ట్ దట్ బాండ్. అది ఒక నేను అక్కడ ఉన్నప్పుడు అందరితో ఫ్రెండ్స్ కానీ ఒక అక్క కానీ ఒక నాకు మమ్మీ లేకపోయినప్పుడు నేను మా మమ్మీని యానిమాస్టర్లు చూసుకోవడం కానీ, అలానే నేను రామ్తో కనెక్ట్ అవ్వడం వాజ్ లైక్ సర్ప్రైజ్. నేను రామ్కి అప్పుడు కూడా చెప్తూనే ఉండేది, నేను అప్పుడు నీతో కనెక్ట్ అయిపోతూ ఉంటాను, అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాను. సో ఆ కనెక్షన్ అలానే కంటిన్యూ అయింది అని ఆ కనెక్షన్ అలా జెన్యున్గానే నేను బయటికి వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ నాకు ఉన్న బాండింగ్ ఓన్లీ ఐ ఫీల్ జెన్యున్ బాండింగ్ ఉండే అంటే రామ్ అండ్ రవి అన్నయ్య. బికాజ్ ఆ టాస్క్ ఆడినప్పుడు నువ్వు గ్రూప్లో టాస్క్ ఉండే కాబట్టి నువ్వు ఆడకపోయినా నేను నీకు నా దగ్గర రాజ్యంలో పవర్ వస్తే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా నీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పారు. సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్, లైక్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ రవి అన్నయ్య. సో అలా అలా వెళ్ళిపోయింది ఆ వన్ వీక్లోనే, లైక్ ఐఎమ్ సర్ప్రైజ్డ్.